షణ్ముఖ్ సిరిని కంట్రోల్ చేస్తున్నట్టు అనుకుంటున్నాడు, కానీ కంట్రోల్ చేసినట్టు కాదు, సిరిని టార్చర్ పెట్టినట్టు అవుతుంది. దానికి సిరి మీద అరవడం ఒకటి నేర్చుకున్నాడు అయిపోయాడు షణ్ముఖ్. అందరూ సిరిపై షణ్ముఖ్ ఎందుకు కోపడుతుండో అర్థమవుతలేదని కామెంట్ చేసినట్టు అనుకుంటున్నారు అందరు పబ్లిక్. షణ్ముఖ్కి విన్నర్ ఎవరో తెలుసు అంటే, షణ్ముఖ్ విన్నర్ ఎవరో తెలుసు, సన్నీ అని ఆల్రెడీ తెలిసిపోయింది షణ్ముఖ్కి. అందుకే షణ్ముఖ్కు సిరి పైన అరవడం ఒకటి నేర్చుకున్నాడు అయిపోయాయి. ఇక్కడ కోపం పట్టలేక సిరి మీద తీస్తున్నాడు. సన్నీ షణ్ముఖ్ ఎవరు కరెక్ట్ అంటే సన్నే కరెక్టు. సన్నీ కొంచెం మంచిగా మాట్లాడకపోతే షణ్ముఖ్ కొంచెం కోపపడడం అర్థం చేసుకోలేకపోతున్నాడు షణ్ముఖ్. సన్నే కరెక్ట్. సిరి వల్లే షణ్ముఖ్ గేమ్ పోయిందంటే, సిరి వల్ల షణ్ముఖ్ గేమ్ ఏం పోలేదు. సిరి మంచిగా చెప్తుంది కానీ షణ్ముఖే అర్థం చేసుకోవట్లేదు. సిరి వల్ల అయితే గేమ్ అయితే పోలేదు. షణ్ముఖ్ మాత్రం గేమ్ నాకు నచ్చలేదు అంతగానా. ఎందుకంటే ఫస్ట్ పాజిటివ్గా ఉండేవాడు కానీ ఇప్పుడు నెగిటివ్గా మారిపోతున్నాడు. సిరిని ఫస్ట్ బాగా తనే అన్ని చూసుకున్నట్టు మాట్లాడుతున్నాడు, కానీ ఫస్ట్ సిరి షణ్ముఖ్ని కంట్రోల్ చేసేది, ఇప్పుడు మొత్తానికి షణ్ముఖే సిరిని కంట్రోల్ చేస్తున్నాడు. అంతా తన వల్లే అయినట్టు అనుకుంటున్నాడు. మొన్న ఫ్యామిలీ అందరూ వచ్చినప్పుడు మాత్రం షణ్ముఖ్ అర్థమైపోయింది, నాకు దెట్టి పోటీ సన్నీ అనేసి. అందులో డౌటే లేదు, అసలు ఏ విధమైన డౌట్ అస్సలు లేదు. సన్నీ విన్నరని షణ్ముఖ్ తెలిసిపోయింది. అందుకనే బాగా కుళ్ళిపోతున్నాడు. అప్పటి నుంచే బాగా ఇరిటేషన్ అయిపోయి కోపం అన్నీ పెరిగిపోయాయి. షణ్ముఖ్ బీపీ కూడా పెరిగిపోయి ఉంటుంది నాకు తెలిసి. షణ్ముఖ్ నిన్న సిరిని కంట్రోల్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే సిరి గేమ్ సిరి ఆడాలి కాబట్టి షణ్ముఖ్ గేమ్ షణ్ముఖ్ ఆడుతున్నాడు, కానీ సిరికి అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే సన్నీ విన్నర్ అని షణ్ముఖ్ తెలిసింది కాబట్టి షణ్ముఖ్ అలా ప్రవర్తిస్తున్నాడు అనిపిస్తుంది. షణ్ముఖ్ సిరిని కంట్రోల్ చేస్తున్నాడు. అవును, షణ్ముఖ్ సిరిని కంట్రోల్ చేస్తున్నాడు తన సైగలతోటి, తన మాటలతోటి. ఆమెను ఎక్కువ హింసించడం అలాంటివి చేసినున్నాడు. ఆమె మాట వినకపోతే ఏదో ఒక మాట అనేయడం, వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని రావడం ఇలాంటి పనులు చేస్తున్నాడు. నాకు అసలు నచ్చడం లేదు. అలాగే షణ్ముఖ్ వర్సెస్ సన్నీ అంటే నాకు సన్నీయే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే సన్నీ కరెక్ట్గానే మాట్లాడుతున్నాడు. అది టాస్క్ టాస్క్ తీసుకుని కొంచెం ఫన్నీగా చేస్తే ఏమవుతుంది? తెగ ఆయన బ్యాడ్ ఏం అయ్యలేదు. జనాలు ఎలా పాతదే కన్సిడర్ చేస్తారు, కొత్త కన్సిడర్ చేస్తారు. అందరూ కామెడీగా తీసుకున్నప్పుడు కామెడీగా తీసుకోవాలి. అలాగే షణ్ముఖ్ సిరి షణ్ముఖం ఖరాబ్ చేస్తున్నాను అంటే నేను అసలు అక్సెప్ట్ చేయను. షణ్ముఖ్ వల్లనే సిరి ఏం ఖరాబ్ అవుతుంది. సిరి చాలా మంచి ప్లేయర్, షణ్ముఖ్ ఏం పెద్ద ప్లేయర్ కాదు. ఏం కాదు, అసలు ఇంతవరకు వచ్చిందంటే నేను జస్ట్ ఫాలోవర్స్ పెట్టుకొని వచ్చిండు, జస్ట్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఫాలోవర్స్ పెట్టుకొని వచ్చింది. అందు నుంచి నాకు గేమ్ ఆడింది లేదు, ఏం లేదు. అసలు ఒకసారి ఆయన కరెక్ట్ గేమ్ ఆడింది ఎప్పుడు లేదైనా. ఇంకా సిరి ఇంకా చాలా బాగా ఆడేది. సిరిని తను కంట్రోల్లో పెట్టుకొని హోల్డ్ చేసి తను మందితో కలవకుండా అట్లా చేసి సిరిని ఖరాబ్ చేసిండు. యెస్టర్డే ఇట్సెల్ఫ్ ఇన్ మై రివ్యూ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ షణ్ముఖ్ ఆల్వేస్ వాంట్స్ టు కంట్రోల్ సిరి. షణ్ముఖ్ వాజ్ థింకింగ్ దట్ హీ వాజ్ పర్ఫెక్ట్ అండ్ రైట్ అండ్ వాట్ ఎవర్ సిరి వాజ్ డూయింగ్ ఈజ్ రాంగ్. సో ఆల్వేస్ హీ మేక్స్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ హీ వాంట్స్ హర్ టు ఫాలో ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ షీ షుడ్ డూ అకార్డింగ్లీ లైక్ దట్. సో ఈవెన్ ఇన్ ఎస్టర్డేస్ ఎపిసోడ్ ఆల్సో హీ ట్రై టు టేక్ అవుట్ ద నేమ్ ఆఫ్ సిరీస్ మదర్ అండ్ వాట్ ఎవర్ షీ కామెంటెడ్ వెన్ షీ విజిటెడ్ ద హౌస్ దట్ వాజ్ నాట్ గుడ్ ఆన్ హిస్ పార్ట్. As a single parent, she might have faced a lot of difficulty in raising Siri to this level. So whatever she felt inconvenient and whatever she felt was not good for her daughter, she has every right to advise her. I think Shanmukh would not have taken out Siri's mother also. Second question is, Shanmukh winner evaro telsa? I don't think Shanmukh will be knowing who will be the winner. But basing on the hints given by his mother when she visited the house, he might have got some idea who will be the winner. Third question is, Sunny versus Shanmukh ever correct? See, Shanmukh always he is an overconfident man
and he thinks that whatever he thinks is correct, whatever he does is correct. See, yesterday's episode, the skit was given by Big Boss and Sunny was role playing Shanmukh's this one. And see, in that skit, one line may be exceeded and one line may be below the performance. So, you cannot accurately, you cannot do the skit. So, immediately when Sunny did a little bit over about Shanmukh's performance, immediately he got wild and he wanted to control Sunny, and he gave some breaks to Sunny that you should not have done like that, you should not have done like this. So I think Shanmukh should change his attitude. Last one is Sri Valle Shanmukh game poinda. I don't think Shanmukh lost his game because of Sri. Because of Shanmukh's overconfidence only, he got some disturbance in his game. Hi, it's me, Madhavi Lata. Please subscribe to GNN TV.